హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2024లో వచ్చిన క్వశ్చన్లు చూద్దాము. ఈ క్వశ్చన్స్ మనకి అక్టోబర్ 1 ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. తర్వాత నేను సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ కూడా చేస్తాను. ఇది ఫస్ట్ షిఫ్ట్ వీడియోస్ అన్నమాట. మనకి దొరికిన కొన్ని క్వశ్చన్ల వరకు తీసుకొని చెప్తున్నాము. మనకి బ్రాహ్మి స్క్రిప్ట్ని మొట్టమొదటిసారిగా ఎవరు చదివారు అని అడిగాడు. మనకు ఆన్సర్, రైట్ ఆన్సర్ జేమ్స్ ప్రిన్సెస్ అనేటువంటి వ్యక్తి. ఈ పురాతన వస్తువులను లేదా పురాతన పరికరాలపై పరిశోధన చేసేటువంటి వ్యక్తి. ఇతను బ్రిటిష్ నుంచి రావటం జరిగింది. అయితే మన యొక్క అశోకుడు, మౌర్య ఎంపైర్ అయినటువంటి అశోకుడు వేసినటువంటి ఆ యొక్క శిలలపై ఉన్న రాతలని ఫస్ట్ చదివాడు. అందులో బ్రాహ్మణి స్క్రిప్ట్ని అయితే మన ఇండియాలో ఫస్ట్ పట్టు చదివినటువంటి వ్యక్తి జేమ్స్ ప్రిన్సెస్. అలాగే ఎన్టీపీసీ 2019 ఎన్టీపీసీ సిబిటీ 1 అడిగిన బెట్టు జేమ్స్ ప్రిన్సెస్ ఆర్కియాలజిస్ట్, ఫిలాలజిస్ట్ అండ్ అఫీషియల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ డిస్పైడ్ అశోకన్ ఎడిక్ట్స్ వెర్ ద బ్రాహ్మణి స్క్రిప్ట్. అయితే ఎప్పుడు ఈయన జేమ్స్ ప్రిన్సెస్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు చదివాడని అడుగుతున్నాడు. 1837 అశోక్ని యొక్క వీటిని అయితే చదవటం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మనము ఎంటీఎస్కి మనము 2024 టార్గెట్గా చేసుకుని వీడియోస్ చేస్తున్నాము. అలాగే ఎన్టీపీసీ 2019 133 సెట్ల సిరీస్ అయితే స్టార్ట్ చేశాము. సెట్ 9, 10 ఇక్కడ వరకు చెప్పుకున్నాము, మరలా ఇంకా స్టార్ట్ చేసుకుందాము. అయితే మీరు ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేడియం సౌరవ్ గంగోలీ టేక్ ఆఫ్ ఈజ్ టీ షర్ట్. సౌరవ్ గంగోలీ ఏ స్టేడియంలో తన యొక్క టీ షర్ట్ని తీసివేసి ఎంజాయ్ చేశాడని అడుగుతున్నాడు. సౌరవ్ గంగోలీ అతని యొక్క జెర్సీని తీసివేసి ఎక్కడ తన యొక్క ఉత్సాహాన్ని ప్రదర్శించాడంటే నాట్ వెస్ట్ సిరీస్లో ఫైనల్ అగెనెస్ట్ ఇంగ్లాండ్కి మరి ఫైనల్ మ్యాచ్లో లార్డ్స్ స్టేడియంలో 2002 అలా చేయడం జరిగిందన్నమాట సౌరవ్ గంగోలీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద రెఫరీ ఆఫ్ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2021కి రెఫరీస్ ఎవరని అడుగుతున్నారు. అయితే క్రింది వాటిలో అందరూ కూడా రైట్ ఆన్సర్సే. మీకు ఏది అడిగాడో మీరు అక్కడ చెక్ చేసుకోండి. డేవిడ్ బూన్, జెఫ్ క్రోవ్, రంజన్ మొడుగలే. నాకు తెలిసి ఇది మొడుగలే అయి ఉంటాడు. మీకు ఇచ్చింది జావగల్ శ్రీనాథ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫెస్టివల్ వాజ్ ద సెలబ్రేటెడ్ ఇన్ గోవా వెన్ పోర్చుగీస్ వన్ అగనెస్ట్ ద మరాఠీస్. మనకి గోవాలో పోర్చుగీసులు మరాఠాలకు వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో గెలవటం వల్ల వాళ్ళు ఏ ఉత్సవాన్ని జరుపుకుంటారంటే గోడే మోదిని అనేటువంటి ఉత్సవాన్ని మనకి గోవాలో జరుపుకుంటారు, గోడే మోదిని. అయితే అసలు ఇది ఎందుకు జరుపుకుంటారంటే ఇట్ ఇన్వాల్వ్స్ మూమెంట్ లైక్ ఏ ఆర్స్. అక్కడ వీళ్ళు గోడే మోదినిలో వీళ్ళ యొక్క మూమెంట్స్ అనేవి ఒక ఆర్స్ టైప్లో ఉంటాయి. అసలు ఈ డ్యాన్స్ని ఎందుకు చేసుకుంటున్నారు మరాఠా రూలర్స్ అనేవాళ్ళు, విక్టరీ ఇన్ గోవా రిమెం వీళ్ళు మరాఠాలు ఓవర్ ద పోర్చుగీసులపై మరాఠాలు గెలిచిన దానికండి ఇక్కడ జరుపుకునేది. అయితే మనకి లిటరల్గా గోడే అనేటువంటి వాడికి అర్థం ఏంటంటే ఆర్స్ అని అర్థము. అలాగే అదర్ ఫెస్టివల్స్, మనకి ఎస్ఎస్సీలో అడిగిన అదర్ ఫెస్టివల్స్ ఏంటంటే సావో జావో ఫెస్టివల్ 2 అడిగాడు, సన్బర్న్ ఫెస్టివల్ 1 అడిగాడు, మాండోవర్ రివర్ మనకి గోవాలో ఉండిద్ది, మాండోవర్ రివర్ దాని పేరు మన మీదుగానే మనకి మాండో ఫెస్టివల్ అనేది గోవాలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ పాలిటీ నుంచి మనకి యూనివర్సల్ అడల్ట్ సర్ఫరేజ్ మనకి ఆ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. 18 ఓకే 18 మనకి ఎన్టీపీసీ సిబిటీ 1 సేమ్ దీని మీద క్వశ్చను మనకి ఆర్టికల్ ఏ ఆర్టికల్ అని అడిగాడు. 326 ఆర్టికల్లో మనకి యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ అనేటువంటి యాక్ట్ అయితే 326 ఉంది. మనకి ఓటింగ్ని మనకి 21 నుంచి 18 ఓటింగ్ హక్కుని ఎప్పుడు తగ్గించారంటే 61వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1989 చేయటం జరిగింది. 61 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1989 చేయటం జరిగింది 326 ఆర్టికల్. ప్రజెంట్ మనకి కరెంట్ అఫైర్స్ బిట్ 2023 తీసుకొని అడిగారు, ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ అచీవ్మెంట్ అవార్డుని ఎవరు పొందారు 2023 అంటే టీకే రంగరాజన్. ఈయన రంగరాజన్ అనేటువంటి వ్యక్తి మనకి ఎంపీ అన్నమాట రాజ్యసభలో. అయితే ఈయనకి సంసద్ రత్న అవార్డు కూడా రావడం జరిగింది 2023 గాను. అలాగే మనకి ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా పొందుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మనకి హిస్టరీ నుంచి చూసుకుందాము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మొఘల్ ఎంపరర్స్
వాజ్ ద ఫాలోవర్, అంటే ఈ క్రింది వారిలో ఏ మౌర్య చక్రవర్తి మనకి నక్షబందియాకి లీడర్ అయినటువంటి క్వాజా ఉబ్దుల్లా అహర్కి ఫాలోవర్, అంటే అతని యొక్క అనుచరుడిగా ఉన్నటువంటి రాజెవరు అంటే మనకి బాబర్ అనేటువంటి వ్యక్తి ఈ నక్షబందియా లీడర్ అయిన క్వాజా ఉబ్దుల్లా అహర్కి మరి శిష్యుడిగా లేదా అతని యొక్క అనుచరుడిగా ఉండటం జరిగింది. ఈయనే క్వాజా అహర్, ఈయన మొఘల్ ఎంపరర్ అచీవ్మెంట్కి సహాయం చేశాడు. ఇది బ్రిటిష్ మ్యూజియంలో ఉందన్నమాట. 1404లో ఈయన పుట్టడం జరిగింది ఉజ్బెకిస్తాన్లో. అక్కడే సమర్కండ్ రాజ్యంలోనే చనిపోవడం కూడా జరిగింది. రిలీజియస్ వచ్చేసరికి ఇస్లాము, ఇది కూడా అడుగుతాడు. అయితే అందులో డినామినేషన్ వచ్చేసరికి సున్నీ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్ మనకి డ్యాన్సెస్ మీద అడిగాడు. డ్యాన్సెస్ మీద రినౌడ్ డ్యాన్సర్ కపుల్ కమలిని ఆస్థానా, మనకి లాస్ట్ టైం ఎలాగ అడిగాడంటే ఆస్థానా సిస్టర్స్ ఈ క్రింది వాటిలో ఏ డ్యాన్స్లో ఉంటారంటే కథక్. ఓకేనా, ఆస్థానా సిస్టర్స్ ఈ క్రింది వాటిలో ఏ డ్యాన్స్కి సంబంధించిన వాళ్ళు అని అడిగాడు. ఇప్పుడు డైరెక్ట్గా పేర్లు ఇచ్చాడనమాట. కామలిని ఆస్థానా అలాగే నలిని ఆస్థానా ద అవార్డెడ్ పద్మశ్రీ అవార్డు 2022లో వచ్చింది వీళ్ళకి. ఫర్ ద సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్యాన్స్, వీళ్ళు కథక్ డ్యాన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే మనం కథక్ డ్యాన్స్ గురించి చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ ఇది అడిగాడు అనమాట. ఇది కథక్ అనేది ఏం చేస్తారంటే ఇది స్టోరీ టెల్లర్ అనమాట. ఈ డ్యాన్స్ అనేది డ్యాన్స్ ఆఫ్ ది స్టోరీ టెల్లర్. అలాగే కథక్ ఈజ్ ద పౌండ్ ఇన్ 3 డిస్టిక్ ఫార్మ్స్, ఇది కాలుడు అటు. ఇది కూడా అడిగాడు, ఇది కూడా ప్రీవియస్ రిపీటే. ఇట్లా ఘరానాస్ ఉన్నాయి, వాటిలో ఒకటి జైపూర్ ఘరానా, ఇంకోటి బెనారస్ ఘరానా, లక్నో ఘరానా. అయితే మనందరికీ తెలుసు కదా ఇది బ్రిడ్జ్ మహారాజు లక్నో ఘరానా అనమాట. లక్నో ఘరానా బ్రిడ్జ్ మహారాజు. ఈ కథక్లోనే 3 వెరైటీస్ ఉన్నాయి. అందులో జైపూర్ ఘరానా అనేది కథక్కే, బెనారస్ కూడా కథక్కే, లక్నో అనేది కూడా కథక్కే. అయితే మనకు ఎక్కువగా అడిగేది బ్రిడ్జ్ మహారాజు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 2024లో కూడా అడిగాడు ఈ బిట్టు బ్రిడ్జ్ మహారాజు. సిహెచ్ఎస్ఎల్ 2023లో అడిగాడు. డాష్ వాజ్ ద ఫేస్ ఆఫ్ కల్కా బిందీన్ ఘరానా ఆఫ్ లక్నో అని అడిగాడు అనమాట. ఆ రైట్ ఆన్సర్ బ్రిడ్జ్ మహారాజు. మనకి శోభనా నారాయణ అనేటువంటి వ్యక్తి కథక్ డ్యాన్స్ యొక్క డెవలపర్, కథక్ డ్యాన్స్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే శోభనా నారాయణ. ఇంపార్టెంట్ బెట్టు, ఇది ప్రీవియస్ ఇయర్ బెట్టే. మనకి గురు కేళీచరణ్ మహాపాత్ర అవార్డెడ్ ఇన్ ద ఎవ్రీ ఇయర్. గురు కేళీచరణ్ మహాపాత్ర అవార్డు మనకి ఎందులో ఇస్తారంటే ఒడిస్సీలో ఇస్తారు. ఇది సీజిఎల్ 2023 బెట్టు. మనకి సీజిఎల్ 2022లో మనకి పద్మవిభూషణ్ అవార్డు 2022లో ఈయన తీసుకోవడం జరిగింది. గురు కేళీచరణ్ మహాపాత్ర పద్మవిభూషణ్ అవార్డు 2000 సంవత్సరంలో తీసుకోవడం జరిగింది. ఇది సీజిఎల్ 2022 పెట్టు. నెక్స్ట్ క్వశ్చన్ పిఎం స్వామినిధి గురించి అయితే అడిగాడు, అంటే స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్ గురించి అడిగాడు. ఇది ఏ మినిస్ట్రీ కిందకు వచ్చింది అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకేనా, మనకి పిఎం స్వనిధి అంటే ఏమిటి అని ఏమిటంటే స్ట్రీట్, ఎస్ అంటే స్ట్రీటు, వి అంటే వెండార్, ఏ అంటే ఆత్మ, ఎన్ అంటే నిబ్బర్ నిధి. ఓకేనా, స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిబ్బర్ నిధి. అయితే మనకి ఈ బిట్టు అడిగాడు అనమాట, ఇది ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని అడిగాడు. 2020 ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, లాస్ట్ టైం అడిగాడు. మనం ఈ పిఐబి గవర్నమెంట్ నుంచి తీసుకోవడం జరిగింది ఈ పిఎం స్వనిధి గురించి. ఇది ఈ మినిస్ట్రీకి కిందకు వచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, యాజ్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్ ఆత్మనిర్భర్ నిధి స్కీమ్. ఎప్పుడు లాంచ్ చేశారంటే జూన్ 1, 2020 విత్ ద ఎయిమ్ ఆఫ్ ఫెసిలిటేట్ కొల్లేటరల్ ఫ్రీ వర్కింగ్ క్యాపిటల్ లోన్. వీళ్ళకి క్యాపిటల్ లోన్ అయితే ఇస్తారు స్ట్రీట్ వెండర్స్కి. ఓకేనా, అయితే ఇది ఎప్పుడు ఎందుకు వచ్చిందంటే COVID-19 పాండమిక్ కారణంగా అయితే రావటం జరిగింది. మనకి కెమిస్ట్రీ నుంచి ఒక బిట్ అడిగాడు, వాట్ ఈస్ ద ఐఎపిఎస్సి నేమ్ ఆఫ్ CH3CH2, ఇక్కడ 18CH3 అనమాట. ఈ విధంగా ఓకేనా, దీని నేమ్ ఏందని అడిగాడు. దీన్ని ఎస్కోసెనింగ్ సింపుల్గా ఈ విధంగా పిలుస్తారంట, ఐకోసేన్ అని. దీనికి ఆల్టర్నేటివ్ స్పెల్లింగే ఇది. ఇది ఒక ఆల్కేను. అలాగే దీని యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసరికి C20H42. ఓకేనా, ఇందులో కార్బన్ అణువులు 20 ఉంటాయి, హైడ్రోజన్ అణువులు 42 ఉంటాయి. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండిద్ది, ఓకేనా, మనకి కొండలు మనకి పక్కపక్కన ఎలా ఉంటే ఎలా ఉండిద్ది, దీన్ని ఇలా రాస్తారు. ఓకేనా, కొండల్లో బాగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అరవింద్ గారిగా మనకి బుక్ గురించి ఇచ్చాడు, బుక్ అండ్ నావెల్స్.
అరవింద్ అడిగా మనకి ఎప్పుడు పుట్టాడంటే 1974లో పుట్టాడు ఈయన. ఇండియన్ ఆథర్ అలాగే మరియు జర్నలిస్ట్ కూడా. ఇస్ డిబెట్ నోవెల్, ఇది నోవెల్ వైట్ ది వైట్ టైగర్ అనేటువంటి బుక్ మనకి మ్యాన్ బుక్కర్ ప్రైజ్ 2008లో లభించింది. మనకి మ్యాన్ బుక్కర్ ప్రైజు అడిగాడు, ఈ సంవత్సరము అడిగాడు. ఈ ది వైట్ టైగర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అరవింద్ అడిగాకి. అయితే ఈ వైట్ టైగర్ అనేది ఏంటంట, నోవెల్ ఇది అడిగాడు అన్నమాట ఇప్పుడు. ఓకేనా, ఈయన రాసినటువంటి అదర్ బుక్స్ యామ్నెస్టీ, లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్, బిట్వీన్ ద అసాసినేషన్స్, రాజన్ అండ్ సంజన్ మిశ్రా, బిలాంగ్ టు విచ్ గరానా. ఈయన రాజన్ అండ్ మరియు సంజన్ మిశ్రాలు. ఓకేనా, ఇది 2020 ఫోటో. అయితే వీళ్ళు ఏ ఘరానాకు సంబంధించిన వారు అంటే బెనారస్ ఘరానా. బెనారస్ ఘరానా మనకి దేనికి సంబంధించింది, కథక్ అన్నమాట. వీళ్ళని వోకలిస్ట్ అంటారు, అంటే గాయకులు, వోకలిస్ట్స్. పండిత్ జానకి ప్రసాద్ వాజ్ అసోసియేటెడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఘరానా ఆఫ్ కథక్. అయితే మనకి పండిత్ జానకి ప్రసాద్ అనేటువంటి వ్యక్తి కథక్ ఘరానాస్లో ఏ ఘరానాకు సంబంధించిన వ్యక్తి అని అని మనకి ఎంటీఎస్ 2023 పెట్టు. ఇప్పుడు 2024లో సేమ్ కథక్ ఘరానాకి, బెనారస్ ఘరానాకి సంబంధించిన వాళ్ళని అడిగాడు. వాళ్ళెవరు, రంజన్ మరియు సంజన్ మిశ్రాలు. ఇప్పుడు బెనారస్ ఘరానాకి సంబంధించి ఎంటీఎస్ 2023లో అడిగాడు పండిత్ జానకి ప్రసాద్. ఇంపార్టెంట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఫెస్టివల్స్ గురించి ఇచ్చాడనమాట. హార్న్బిల్ ఫెస్టివల్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, మనకి ప్రతి సంవత్సరము ఎంటీఎస్లో అడుగుతూనే ఉంటాడు. ఓకేనా, హార్న్బిల్ ఫెస్టివల్ ఏ స్టేట్లో జరుపుకుంటారు, ఇది కామన్ క్వశ్చన్, నాగాల్యాండ్. అయితే ఎప్పటి నుంచి ప్రారంభించారని కూడా అడిగాడు, 2000 సంవత్సరం నుంచి. ఎన్ని రోజులు జరుపుకుంటారని కూడా అడిగాడు, 10 రోజులు జరుపుకుంటారు హార్న్బిల్ ఫెస్టివల్. మనకి ఎప్పుడు స్టార్ట్ అయ్యేది, ఏ సంవత్సరం అంటే డిసెంబర్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా. ఈ విలేజ్ కూడా కిసామి విలేజ్, గుర్తుపెట్టుకోండి, కిసామా విలేజ్, ఈ విలేజ్లో చేస్తారనమాట ఈ ఫెస్టివల్. మనకి ఎంటీఎస్ 2022లో అడిగిన బిట్టు, హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్, నాగాల్యాండ్. అలాగే సిపిఓ 2023లో కూడా అడిగాడు, హార్న్బిల్ ఫెస్టివల్ ఎంకరేజ్ ఇంటరాక్షన్ అమాంగ్ ద ట్రైబ్స్ అండ్ ప్రమోట్ ద కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ది స్టేట్, నాగాల్యాండ్. అలాగే నాగాల్యాండ్లో మనకు ఉండేటువంటి ట్రైబ్స్ అంగామి ట్రైబు, అహో ట్రైబు. అహో ట్రైబ్ చేసుకునేటువంటి ఫెస్టివల్ మోత్సో ఫెస్టివల్, అంగామి ట్రైబ్ చేసుకునేటువంటి ఫెస్టివల్ సెకెరెనీ ఫెస్టివల్. అలాగే మనకి ఇక్కడ పోర్టు గురించి అడిగాడు, పోర్టు, ఆ పోర్టు కూడా బీదర్ పోర్టు, బీదార్, బీదార్ పోర్టు గురించి అడిగాడు. మనకి బీదార్ పోర్టు ఎక్కడ ఉండిద్ది, కర్ణాటకలో ఉండిద్ది. అయితే ఇది ఏ షేప్లో ఉందని అడిగాడు, రాంబస్ లేదా రెక్టాంగులర్. మనం మెయిన్గా చెప్పాలంటే క్వాడ్రియాంగిల్ అన్న, అంటే 4 యాంగిల్స్. ఓకేనా, 4 యాంగిల్స్ కలిస్తే దాన్ని క్వాడ్రియాంగిల్ అంటారనమాట. ఓకే, ద బీదార్ పోర్టు ఈజ్ లొకేటెడ్ ఓల్డ్ లొకాలిటీ ఆఫ్ బీదర్ సిటీ ఇన్ ఇండియన్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఓకే, మనకి ఇక్కడ క్వాడ్రాంగిల్. మరి ఇవండి ఈరోజు మనకి లభించిన క్వశ్చన్స్. మనము తర్వాత షిఫ్ట్ 2 క్వశ్చన్స్ని చేసుకుందాము. ఈరోజు మనం 1వ తారీఖు క్వశ్చన్స్ అయితే చేసుకోవటం జరిగింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, కింద మీకు లింకులు అనేవి అప్డేట్ అయి ఉంటాయి. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.